గజపతి బ్లాక్ లో మీరు ఒకసారి చూసినప్పుడు అక్కడంతా కూడా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు వీళ్ళకి ఎక్కడ చూసినా సముద్రం వ్యూ కనపడాలి లగ్జరీ మాత్రం ఉన్న ప్యాలెస్ల కంటే కూడా అదిరిపోయే లగ్జరీ కనపడాలి ఇక్కడికి వచ్చారు ఇది కళింగ బ్లాక్ కళింగ బ్లాక్ లో మీరు చూస్తే 300 మందికి కాన్ఫరెన్స్ పెట్టారు రాజులు కూడా ఇలాంటి ఆఫీస్ కట్టుకుంటారని నేను అనుకోను లేవు అప్పుడు నేను తెలివితేటలు లేవు వాళ్ళకు ఆ రూమ్ చూస్తా ఉంటే ఆ కారిడార్ వైట్ హౌస్ లో కూడా లేదనుకుంటాను రాష్ట్ర ప్రతి భవన్ కూడా లేదు అక్కడ కూడా చిన్న కారిడారే మేము ఎప్పుడు పోతా ఉంటాం అక్కడికి బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు కానీ చాలా చిన్న కారిడార్ అది అక్కడి నుంచి వాళ్ళ పిఎలకు గట్ల రూములు కానీ 300 సీటర్లతో కాన్ఫరెన్స్ హాల్ కానీ దాని పక్కన 2-3 కాన్ఫరెన్స్ హాల్లు తగ్గించుకుంటూ వెళ్లారు ఒకటి 90, 100 ఇంకోటి 50 ఆయన రూమ్లో కూడా చూశాం ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మా వాళ్ళు ఏదో చెప్తున్నారు ఈ మార్బల్ కూడా మామూలుగా వేరే దేశాల నుంచి తెచ్చిన మార్బుల్ అది ఇప్పుడేదో చెప్పారు ఆ పీసెస్ తెచ్చినప్పుడు అవన్నీ అటాచ్ చేయాలంటే వాట్ ఇస్ దట్ ఇంటర్లాకింగ్ కాదు ఏదో చెప్పాడు అలాంటి టెక్నాలజీ ఉపయోగించే పరిస్థితికి వచ్చారు అంటే మామూలుగా ఇవన్నీ ఇప్పుడు దీని పక్కన వేంగి బ్లాక్ ఈ 2-3 మాకు అర్థమైనాయి వేంగి బ్లాక్ ఎట్టొచ్చింది అర్థం కావడం నా పేరు కూడా అక్కడ సర్వెంట్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరి కోసం అదొక పెద్ద బ్లాక్ కట్టారు ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 KVA సబ్స్టేషన్ ఒకటి 200 టన్నులు ఏసీ సెంట్రల్ ఏసీ ఫ్యాన్లు కూడా చూశాను ఒకప్పుడు షాండ్లియర్ చూశాను ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా ఫ్యాన్సీ ఫ్యాన్లు అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం అవి కూడా స్పెషల్గా కనపడుస్తున్నాయి ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది చాలా దేశాలు తిరిగాను కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడంలా ఇన్నోవేషన్ మంచి నీళ్లు మరిగా డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది అన్ని రూల్స్ ని వైలేట్ చేశారు ఒకటి రెండు కాదు ఎన్జిటిని హైకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు అధికారులను బెదిరించి పనులు చేయించారు ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఎన్క్వైరీ చేస్తే ఎంతో మంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు ఒక దుర్మార్గుడు ఒక కరుడు కట్టిన నేరస్తుని అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తికైనా కాస్తో కోస్తో భయం ఉంటుంది ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు పెత్తందారులకి యుద్ధం అంటాడు పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు ఏమాత్రం ఒక ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఉంటుంది మన మనస్సు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అనుకుంటారు ఋషికొండ ఎక్కాడు చూశాడు ఏంటి బిల్డింగ్ ఏంటి ఈ వ్యవహారం ఏంటి ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నావు కదా సిగ్గుపడవయ్యా అమరావతి అమరావతి అని
అమరావతిలో అలాంటి బిల్డింగ్ ఏ కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. కాల రెగరేసుకు చెప్పండి, మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన బిల్డింగ్ ని వైజాగ్ లో కట్టాడు అని చెప్పమని మనవి చేస్తున్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా? అయితే విలాసం కోసం కట్టి ఏం చేస్తా, కూల్చేస్తావా? మొన్న మా ఆఫీస్ కూల్చావు కదా గుంటూరులో, అత కూల్చేస్తావా? కూల్చేయి చూస్తాం. ప్రభుత్వ బిల్డింగ్ కడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసం అంతానికి కట్టుకున్నాడు అనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చేయటం నీలాంటి దుర్మార్గుడికి దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు, అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు, అద్భుతమైనటువంటి స్కూళ్లను కట్టారు, అద్భుతమైనటువంటి వైద్యశాలను నిర్మించాడు. షాబాష్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట రాబోయే కాలంలో వస్తుందని మనం చేస్తున్నాం. అయ్యా రోడ్లు ఏవయ్యా, చంద్రబాబు అంటే గుంటలు పూడుస్తాడంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు గుంటలు పెట్టారంట, ఈ గుంటలు పూడుస్తాడంట. ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. శర వేగంతో పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి, దాన్ని అందిపుచ్చుకునేందుకు ఐక్యంగా ఉండాలని మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ ఇందాక మా నారాయణ స్వామి గారు మమ్మల్ని భయపెట్టాడు.